కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి పర్యటించిన ఆయన కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో జరిగిన అభివృద్దిని వివరించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పెన్షన్ను అందించామని చెప్పారు. మళ్ళీ బ్రతికి బట్ట కట్టాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ గారు తోడు కావాలి, అలాగే ప్రధానమంత్రి మోదీ గారు తోడు కావాలని అందరూ ఒకే ఆలోచనతో గెలిపించారు. ఆ గెలిపించిన తర్వాత 100 రోజులు మీరు ఏ అభిమానంతో గెలిపించారో ఆ అభిమానాన్ని నిలబెట్టాలని ఒక పక్కన రాష్ట్రమంతా కంగాలు చేసేశారు. ముందుగా వంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తాగుపడ్డారు. ఎక్కడ ఏ పని చేయాలన్నా సక్రమంగా ఏదీ లేదు. అయినా సరే ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఎన్ను చేయకూడదని 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి మాట ప్రకారం 3000 పెన్షన్ 4000 చేసినటువంటి ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి బ్రహ్మాండమైనటువంటి రాజధాని అమరావతిలో కట్టాలని బడ్జెట్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుని చరిత్ర సృష్టించామని తెలియజేస్తున్నారు. 5 సంవత్సరాలు రైతులు అస్తవ్యస్తమైనటువంటి కష్టాలు పడ్డారు. కష్టపడి పండించినటువంటి ధాన్యానికి 5 మాసాలు 6 మాసాలు డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చేసరికి 1600 కోట్లు అప్పు చేస్తే ఈ 100 రోజుల్లో 1600 కోట్లు అప్పు తీర్చి రైతుల అకౌంట్లో డబ్బు వేసినటువంటి ప్రభుత్వం. దీనన్నింటికంటే ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చాడు, అదే ల్యాండ్ యాక్ట్ చట్టం. ఆ చట్టం అమలైతే మన తాతలు పండ్లు ఇచ్చిన భూమి మన దగ్గర ఉండదు. ఆ చట్టం అమలైతే ప్రైవేట్ల బట్టి మన భూమి లాక్కోవాలని ఒక దుర్బుద్ధితో ఒక చట్టాన్ని తెచ్చి మనకి నిద్ర లేనటువంటి రాత్రులు ఇచ్చాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఆ చట్టాన్ని రద్దు చేసి మీకు హాయిగా మీ భూమి మీకు ఇచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేశారు.